జిల్లా నర్సింహమండలం సంకాపూర్ గ్రామ పరిధిలోని తాండలో గురువారం నాడు రాజసింగాద్రులో సేవలాల వార్షికోత్సవ దినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ సేవలాల జగదాంబ గురువులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గుడులకు సంబంధించిన ఏమైనా సరే రానున్న రోజుల్లో తన వంతు సహాయం చేస్తానన్నారు. అనంతరం సంతాపూర్ గ్రామ పంచాయతీ విషయంలో కూడా భవన నిర్మాణం కొరకు తన వంతు సహాయం చేస్తానని అన్నారు. సేవలాల జగదాంబ ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో పంచా విజయ్ కుమార్, నిజాంపేట జడ్పీటీసీ సర్పంచ్ సేనావత్ భూలక్ష్మి, అంచనూరు రాజేష్, భూపతి రాజు, చిక్కుతాండ వాసులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. जय बापू गुरुदेव रामराव महाराज सद्गुरु सेवालाल बाल ब्रह्माचारी अज्ञाधारी भरोसोतारी कलाधारी नरनधारी नरभेदी एकट ब्रह्माचारी राम अवतारी चढ़े घोड़े भी सवारी दया कृपागत अक्षरकार ये शंकापुर डाने वालों का नाने मोटे होगा नाये कार भारी ना बाल गोपाल से राचो रकारेश बड़ी बाड़ी खड़ी कर शेरे सोहा शेर के पिसा दी पिसा कर करता जाओ तो साहिब ने सौकार है समझ का इसके चेहरे पाचे ने तो हरो भरो रकार दुगा दूर का चिला पिला दूर कर शनि मजा दूर कर बाल बच्चा राचो रकार प्रताप है आबादी कर कितनी स्वाभाव का फायदो कर जय सेवा लाल बापू की पूजा पाठ दारे सत्य श्री मेवा मिठा कराओ मसाल पारे देवे पूछ कर बापू लागर भोग को कटो रोग से हरो भरो रकार इसका पूछ कर सेवालाल महाराज की సేవలాల్ గుడి వార్షికోత్సవ జగదాంబ గుడి వార్షికోత్సవం కార్యక్రమానికి వచ్చిన మహారాజు గారికి గ్రామ సర్పంచ్ కి అలాగే ఈ మత పెద్దలందరికీ ఈ స్వామివారి వచ్చిన వాళ్ళందరికీ అలాగే గ్రామ ప్రజలకు మండల నాయకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అందరికీ ఇక్కడ అయితే ఈ మధ్య నన్ను మన ప్రాంతంలోని చాలా గ్రామాలలో భవానీ మాత విగ్రహము సేవాలాల్ గుళ్ళు ఇవి కట్టడంలో నన్ను ఇప్పటికీ ఆరు గ్రామాలకు కూడా వెళ్లి వచ్చిన నేను కూడా స్వతగా భవానీ మాత భక్తుని. ప్రతి సంవత్సరం నేను ఖచ్చితంగా దుర్గామాతకు ఖచ్చితంగా పూజ చేసే వ్యక్తిని, అలాగే చండి హోమాలు చేసిన వ్యక్తిని. నాకు ఈ దుర్గామాత ఆశీర్వచనానికి గ్రామ గ్రామాన పిలిచి ఈ ఆశీర్వచనం ఇప్పిస్తున్నందుకు మీ అందరికి కూడా నమస్కరిస్తున్నాను. అలాగే ఈ గుడికి సంబంధించి ఈ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తానని చెప్పను కానీ సర్పంచ్ వాళ్ళ అబ్బాయికి చెప్పినాను. ఖచ్చితంగా గుడికి సంబంధించి కొంత నిధి మంజూరు చేపిస్తాను. అలాగే ఈ గ్రామంలో గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా లేదని చెప్పారు, దానికి కూడా మంజూరు చేపిస్తాను. ఒకటి ఇంకొకటి రోడ్ అడిగిరు, అది కూడా ఖచ్చితంగా ఈ రాబోయే 3-4 ఏళ్లలో ఇవన్నీ కూడా మంజూరైతాయని కూడా సభాముఖంగా చెప్తున్నాను. ఇంకా ఎట్లాంటి సమస్యలు ఏమైనా ఉన్నప్పటికీ ఇంకా ఈ గిరిజనులకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా రెవెన్యూ నుంచి కానీ పోలీస్ నుంచి కానీ ఫారెస్ట్ నుంచి కానీ ఉన్న ఏ సమస్య అయినా నేను దగ్గరుండి కూడా తీరుస్తానని మీ అందరికీ స్వామి గారి ముందు మాట ఇస్తున్నాను.